हेलो एव्रीवन अंदर की नमस्कार अंडी अंदर इला बहुत हई होप अंदर बहुत फस्ट मेरा ना चैनल चूस्ते प्लीज़ लाइक सब्सक्राइब चुस्को पक्न बेल आइकॉन क्लिक ने बेटा ऑल नोटिफिकेशन प्लीज़ सब्सक्राइब चुस्को सपोर्ट इकड़ ने अम्मा की रोड जड़ल तो फ्रेंच हेयर स्टाइल वैसा నేను ఇంతకు ముందు సింగిల్ వేసాను ఒకటి మిడిల్ లో వేసాను కదండి ఇది రెండు జడలతోన ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అండి మనం సేమ్ అలానే ఇంతకు ముందు ఎలాది సింగిల్ హెయిర్ స్టైల్ ఎలా చేశామో సేమ్ అలానే కాకపోతే ఈ రెండు జడలు కదండి కొంచెం టైం పడుతుంది నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధానంగా మీరు వేశారనుకో మీకు ఈజీగా వచ్చేస్తదండి प्लीज़ एमना साउंड्स वस्ते इग्नोर चेयंडी इंटि वेनकालो इल्लु कंस्ट्रक्षन जरुगुतुंदी अंदुके साउंड चाला उन्नायंडी अंदुके एडिटिंग चेसि पेड्डामंटे नाकु साउंड वस्तुंदी नेनु ई रोजु अंदुके वीडियो निन्न वीडियो पेट्टलेदंडी अंदुके ई रोजु पेड़ुतुन्नानु वीडियो नाइट एडिटिंग चेसि पेड्डामन्ना नाइट अंता कूडा पैन स्लाप वेस्तुन्नारंडी नाइट अंता वर्क जरुगुतुंदी अक्कड वर्क जरगडं वल्ल माकु बागा डिस्टर्ब अयिपोतुंदी అందుకే నిన్న పెట్టలేదండి అందుకే ఈ రోజు పెడుతున్నాను వీడియో మనం పిల్లలకి జీన్స్ పైన్ గాని స్కర్ట్స్ పైన్ గాని చాలా బాగుంటుందండి ఇట్లా హెయిర్ స్టైల్ చేస్తే రెండు జడలతోనే మనం ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ బాగుంటుంది మా అమ్మాయికి జీన్స్ వేసినప్పుడు ఇలా చేస్తానండి స్కర్ట్స్ వేసినప్పుడు జీన్స్ వేసినప్పుడు నేను ఇలా చేస్తాను చూడండి చూడండి ఎంత నీటిగా వచ్చిందో కాకపోతే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకైతే కష్టం అండి రావడం కొద్దిగా మనము అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంటది నేను హెయిర్ కట్ చేశాను కదండి మీకు ఆల్రెడీ పెట్టాను కదా వీడియో అందుకే మా అమ్మది హెయిర్ చిన్నగా ఉండిపోయింది అందుకే అక్కడ వరకు వేసేసాను ఇంకా నెక్స్ట్ ఒక సైడ్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకో సైడ్ వేస్తున్నాను బాగా డిస్టర్బ్ అయిపోతుందండి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు పక్కన ఇల్లు నైట్ డే అసలు నైట్ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఒక 6 వరకే సౌండ్ వినిపించలేదు ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు నేను ఎడిటింగ్ చేద్దామంటే నాకు అసలు ఇక్కడ బెడ్రూమ్ లో కూర్చున్నా నాకు అదే సౌండ్ వినిపిస్తుంది హాలో కూర్చున్నా అదే సౌండ్ వినిపిస్తుంది అయ్యి నేను వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టలేను పెట్టట్లేదని నాకు బాధ అనిపిస్తుందండి అందుకొరకే ఇంకా ఈ రోజు సౌండ్ రా నేను ఎందుకు పెట్టట్లేదు ఏంటనే మీకు చెప్దామని చెప్తున్నాను చూసేసేయండి నేను ఎలా చేస్తున్న హెయిర్ స్టైల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా అమ్మ ఇక్కడ మాట్లాడుతుంది ఇంకా ఇది ఇంకోటి ఏమైనా హెయిర్ స్టైల్ వేస్తావా మమ్మీ ఇది ఒక్కటే నన్ను అడుగుతుంది నేను ఈ రోజుకి ఇది ఒక్కటే వేసానండి నాన్న తర్వాతకి ఇంకో హెయిర్ స్టైల్ వేసాలి మళ్ళీ హెడ్ బాజ్ చేయించినప్పుడు ఇంకో హెయిర్ స్టైల్ వేస్తా అంటే ఆమె కూర్చోలేకపోతుందండి అక్కడ హెయిర్ స్టైల్ వేస్తా అంటే చిన్నవాళ్ళు కదండి అలానే ఉంటుంది కదా చూడండి ఫైనల్ బాగుంది కదా పిల్లలకి జీన్స్ పైన్కి స్కర్ట్స్ పైన్కి బాగుంటుందండి ఇట్లా హెయిర్ స్టైల్ రెండు జుడను ఓవరాల్ లుక్ చూసేసేయండి హెయిర్ కట్ చేసినా కాబట్టి అలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్